నమస్తే అండి వెల్కమ్ టు హౌస్ వేప్ ఇన్నోవేషన్స్ ఈరోజు ఓ మొక్క గురించి మనం తెలుసుకుందామండి అదేనండి ఆక్సిజన్ ప్లాంట్ అనమాట ఇది మీరు చూస్తున్నది స్నేక్ ప్లాంట్ అని అంటారు ఇది వచ్చేసి వీటిలో రెండు మూడు రకాలు ఉన్నాయండి అవే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఇండోర్ ప్లాంట్స్ అనమాట అలాగే అవుట్డోర్స్ కానీ మనం పెట్టుకోవచ్చు ఇది ఒక మొక్క మనం తెచ్చుకున్నామంటే చాలా మొక్కలు మనకి డెవలప్ అవుతాయి అన్నమాట ఇది మనం కొనే అవసరమే లేదండి మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో లేదంటే మనలా గార్డెన్ పెంచే వారి దగ్గరేనో తెచ్చుకుంటే మనకి ఒక ప్లాంట్ తెచ్చుకున్నామంటే చాలా ప్లాంట్స్ అనేది డెవలప్ అవుతాయి అన్నమాట ఇది విలువగా మనకి దొరికే మొక్కే అనమాట మీరు చూస్తున్నారు చూడండి షూలో పెట్టాను ఇది పెట్టేసి సుమారుగా వన్ ఇయర్ అవుతుందండి నేను చేసిన వీడియోలో కూడా మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంటాయి చూసే ఉంటారు మీరు కాకపోతే దీని గురించి నేను ఈరోజు చెప్తున్నాను ఒక మొక్క అనేది తెచ్చి పెట్టాను చూడండి దాని రూట్స్ పక్కకి వచ్చేసి ప్లేస్ లేదు కదా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవే కాకుండా ఇంకా నేను రెండు మూడు కూడా తుంచేసి పక్కన పెట్టేశాను అనమాట చూడండి ఎంత బాగా ఉందో మనకు చిన్న కుండీల్లో కానీ చిన్న వేదాండ్ల కనీసం కొబ్బరి చిప్పలో అయినా పెట్టినా కానీ వచ్చేస్తుందండి ఇది అలాంటి మొక్క అనమాట దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు మనము మంత్లీ ఒక్కసారి ఇచ్చినా సరిపోతుంది అనమాట ఇంకొక సూల్లో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి కానీ రూట్స్ పక్కకు వచ్చి చూడు త్రీ ఫోర్ మొక్కలు అనేవి మనకి కనిపిస్తున్నాయి చూడండి ఇలా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత కొద్దిగా ప్లేస్లోనే ఎంత బాగా వచ్చిందో దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఇవి చూస్తే చాలా సంతోషంగా ఉంది లిల్లీ పూల్లాగా బాగా కనిపిస్తోంది గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి ఇవి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇలా వచ్చిందనమాట దీనికి సేమ్ మనము స్నేక్ ఎలాగుంటుందో అలాగే ఉంటుంది ఈ ప్లాంట్ అందుకేనేమో ఈ పేరు పెట్టారేమో మరి నాకైతే తెలియదు స్నేక్ ప్లాంట్ అయితే అని అంటారా అని అన్నారు కాకపోతే ఇవి ఉన్న చోట పాములు రావని అన్నారండి అందుకు నేను తెచ్చి పెట్టుకున్నాను మా ప్రాంతంలో అయితే పాములు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి ఈ మధ్య కనిపించవు అందుకే ఇవి తెచ్చి పెట్టేసుకున్నా నేను మొగలు రేకుల్లాగా కనిపిస్తాయండి చూడడానికి బాగుంటాయి చూడండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్స్ అనేటివి ఇవనేది నేను సిమెంట్తో చేశానమాట హ్యాండ్స్ గ్లౌజులు వస్తాయి కదండీ ఆ గ్లౌజుల్లో సిమెంటు కొద్దిగా ఇసుక కలిపి ఆ గ్లౌజుల్లో వేసి పెట్టేసేయాలి మరుసటి రోజు అవి కట్ చేస్తే ఇలా తయారవుతాయనమాట ఇలా హ్యాండ్స్ చేశాను నేను చూడండి బాగున్నాయి కదండి ఎలాగున్నాయో కామెంట్ చేయండి ఇలా చేసి పింక్ కలర్ అనేది కలర్ కొట్టానన్నమాట ఇది చిన్న కుండ అనమాట అది ఎంసీలు తెచ్చి ఫ్లవర్స్ వేసి అలా కలర్స్ కొట్టేసి కుందన్స్ అనేది పెట్టాము ఇది స్నేక్ ప్లాంటే అండి చూడండి ఇదైతే మనకి ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట గుండుగా గుబురుగా వస్తుంది ఇది అదైతే మనకి మొగలు రేఖల లాగా పొడువుగా వస్తాయి కదా అలా కాకుండా ఇది వచ్చేసి ఆకులు మనకి తామర పువ్వులాగా వస్తుంది అన్నమాట ఒక రకము మొగలు రేకుల లాగా వచ్చేది అదొక రకము ఇప్పుడు మీరు రెండు రకాలు చూసారు కదండి చూడండి మూడో రకం చూపిస్తాను నేను ఇదండి సేమ్ పాముకి స్కిన్ పైన ఎలా పులుసుల వల్లే ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి చూడండి ఇవి ఇది గోటుకి ఎల్లో లాగా వస్తుంది ఈ లీవ్స్ అనేటివి ఇది ఒక వెరైటీ అనమాట ఇవి చాలా పొడవు వచ్చేసి ఇలా ఉంటాయి ఇవి మనకి ఒక రేక్ అనేది హాఫ్ కట్ చేసి ఇలా పెట్టానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అవుట్లోనే అవుట్లైన్ గోట్లాగా ఎల్లో వచ్చింది కదా ఇది అద్దం కట్ చేసి పక్కన పెట్టానండి మీరు చూస్తు చూస్తున్నారు కదా అది అలా కానీ పెట్టేసుకోవచ్చు అన్నమాట మనము ఒక రేక్ అనేది ఆవు కట్ చేసి మనకు పెట్టుకుంటే రూట్ అనేది పక్కకు వస్తుంది ఇది కూడా ఒకటి తెచ్చి పెట్టాను నేను పక్కన వచ్చింది చూడండి మీరు చూస్తున్నారు కదా రూట్ అనేటివి లోపల మట్టిలోనే వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఒకటి తెచ్చి పెట్టుకుంటే మనకి గుబురుగా ఎన్నో వచ్చేస్తాయి పక్కన ఇది బాగుంది కదండి చూసే బాగా లుక్ బాగా అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట ఇది ఇది పక్కన మీరు చూస్తున్నారు కదండి కుండీలో ఆఫ్ కట్ చేసి పెట్టాను కాకపోతే దీనికి ఎల్లో అవుట్లైన్ అనేది అయితే రాలేదు ఇలా వచ్చాయి చూడండి ఫ్లవర్స్ విచ్చుకున్నా ఎంత బాగున్నాయి చూడండి బాగుంది కదా ఇవేనండి ఇది వచ్చేసి మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ ఆ కాటన్ క్లాత్లో మనము సిమెంట్లో వాటర్ వేసి కలిపేసి ఈ క్లాత్ ముంచి మనకి ఏ ఆకారం కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు అలా తయారు చేసింది అనండి ఇది కుండి ఇలా తయారు చేసి కలర్ అనమాట బ్లాక్ ఎల్లో బాగుంది కదండి కుండి ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి స్నేక్ ప్లాంట్లు అనేది ఇవి మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకోవచ్చు అండి ఆక్సిజన్ ప్లాంట్ కదా మంచిది అని చెప్తారు చూసారు కదండి చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఎక్కడైనా కనిపించినా ఎవరితోనైనా ఉన్నా తెచ్చేసుకోండి ప్రతిదీ మనం కొనే అవసరం ఏం లేదండి మనకి కొన్ని అనేటివి మనకు ఫ్రీగానే దొరుకుతాయి అలాంటప్పుడు తెచ్చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి నేను నీళ్ళలో పెట్టేశాను అనమాట మాకు పక్కన ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో పెట్టేశాను ఒక బార్లాగా పెట్టేసుకుంటే మనకి అవి ఎక్కువ వస్తాయి కదండి ఎక్కువ వస్తే ఎక్కువ వస్తాయని పెట్టాను ఒక రేకు చూడండి ఇది ఒక రేకు ఆ కొ ప్లాంట్లో నుంచి తీసి పెట్టాను పెట్టిన ఇంకా వన్ మంత్కి పక్కన అనేది రూట్ వచ్చేసి చూడండి అక్కడ కూడా ఒకటి వస్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి నాలుగు రేకులు అనేటివి నేను కట్ చేసి అక్కడొకటి అక్కడొకటి పెట్టాను ప్రతి ఆ రేకుకి పక్కన వచ్చింది చూడండి రూట్ వచ్చేసి లీవ్స్ అనేది వచ్చేసాయి ఇలాగానే మనం పెట్టుకోవచ్చు మనకి మొక్క చిక్కితే మొక్క పెట్టుకోవచ్చు లేదంటే ఆ మొక్కలో ఒక రేకైనా తీసి పెట్టుకోవచ్చు అండి అంత బాగా వస్తాయి మీకు షూలో కట్ చేశానని చెప్పాను కదండి ఆ షూలో కట్ చేసి పెట్టాను అనమాట ఇది దాంట్లో ఉన్న ఒక రేకు ఎలా నాటుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా ఒక రేక్ కట్ చేసుకున్నాం కదా కొద్దిగా మట్టి తీసి ఇలా పెట్టుకోవడమే నేను కొద్దిగానే మట్టి తీసాను ఇంకొద్దిగా లోపలికి తీసి మీరు స్ట్రైట్కి కాకుండా కొద్దిగా క్రాస్గా బెండ్ చేసి పెట్టండి ఖచ్చితంగా మనకు రూట్ అనేది వచ్చి చెట్టు అనేది పక్కన గ్రోత్ అనేది వస్తుంది ఇలా పెట్టేసుకోవడమే అండి చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ ప్లాంట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్